వైబ్రెంట్ ఎగ్ వచ్చింది, దాన్ని ఎట్లా యూస్ చేయాలి? కింద పెట్టుకో. లాబీకి వచ్చావు కదా, లాబీకి వచ్చావు కదా, యూస్ చే, యూస్ చేయలేకపోతాడా? నువ్వు పెట్టుకో, నువ్వు జోకులు వేసుకో, నాకు అంత ఇది లేదు. మరి లేకపోతే వైబ్రెంట్ ఎగ్ వచ్చిందని నీడ పెట్టుకోవాలంటే నేను that was fun guys, that was fun. మళ్ళీ నే వాళ్ళతో గొడవలు పడద్దాం స్వామి అన్న, పోయి పోయి వాళ్ళనే నాకౌట్ చేసి, వాళ్ళు ఉంటే మనకే ప్లస్ పాయింట్, వాళ్ళు గాలస్తా అంటారు మనం గాలస్తా అంటాం. అది టీం బట్టి వస్తాయి కదా, జాంబీస్ టీం బట్టి వస్తాయి. రెండు టీం ఉంటే పక్కన పక్కనే కావచ్చు, అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తాయిలే, నీకు తెలియదు మన తెలీదు వాడు, వాడు నిన్న నుంచి ఆడుతున్నాడు కదా, మనం ఈరోజు స్టార్ట్ చేసినాం కాదు, ఈ మధ్యలో గ్యాప్ ఎందుకంట, డైరెక్ట్ దగ్గర దాకా పోనీయచ్చు కదా వాడు. కాపాడండి అయ్యా నన్ను, ఒక ఇంటికి పోవాలనా? సెపరేట్ బిల్డింగ్ వెళ్ళండి, సెపరేట్ బిల్డింగ్ వెళ్తాను. అదే ఒక ఇంటికి ఎందుకు వెళ్తాం అసలు, వాట్ ఆర్ యు టాకింగ్, బుద్ధుండక్కర్లే. ఆ లాస్ట్ 10 నిమిషాలు ఎట్లా సర్వైవ్ అవ్వాలి అర్థమే అవ్వట్లేదు, ఎంత ఇచ్చేనా బతకలేకపోతాను. బయటికి వెళ్తే నీకు వర్కౌట్ అవ్వదు కదా, టాక్సిక్ గ్యాస్ ఉంటుంది కదా. నేను యాంటీడోట్ వేసుకుపోయినా బయట పోయి కాల్సా అన్నాను, మళ్ళా వేసుకోవాలి, 3 ఉన్నాయి నా దగ్గర, కానీ యాంటీడోట్ వేసుకుంటానే ఉండాలి. నువ్వు ఎన్న వేసుకుంటాం సార్ కంటిన్యూస్గా? ఒకటి ఒక 30 నిమిషాలు వస్తుంది, 30 సెకండ్స్ థర్టీ సెకండ్స్ వస్తుంది ఒకటి. నాకు గన్ దొరకలేదు ఇంకా, ఓన్లీ ఊజీ దొరికింది. 54 సెకండ్స్ ఉంది. వాట్ ద ఫిష్, ఏ గన్ దొరకలేదు నాకు, నాకు కూడా షార్ట్ గన్ దొరికింది, నాకు 2 ఊజీలే దొరికింది. 11-3 బ్యాక్ ప్యాక్. మిడిల్ బిల్డింగ్ వచ్చేస్తున్నారా? ఆల్ రైట్, ఆక్సిగ్యాస్ రిలీజ్ వాళ్ళు. అయ్యో మొత్తం బ్లడ్ పోయింది, ఎంత పోయింది రా, మెట్లు కాదు ఉండేది అంటే మెట్ల కాడ కష్టం, మెట్ల కాడ కష్టం. లోపలికి, నేను లోపలికి వెళ్తున్నా, లోపలికి వెళ్తున్నా, మెట్ల కాడ అసలు వర్కౌట్ అవ్వట్లే. వాళ్ళు ఇద్దరు బయట ఉన్నారు, రండి రండి, బ్లూ జోనర్ అండ్ ఏ లోపలి రండి, చెయ్యి బాబు, బ్లూ జోనర్ రామ్మ, బ్లూ జోనర్, బ్లూ జోనర్ లోపల రామ్మ, లోపల గోడ ఉందాం కదా, నువ్వు అట్టు పో, నువ్వు అట్లు పో బ్లూ జోనర్, నువ్వు ఆ మూలకెళ్ళి
నువ్వు ఆ మూలకు కూర్చో. అయ్యే అట్లా వెళ్ళకు, ఏదైనా ఇక్కడే ఉండు. బుల్లెట్లో ఒకటి కూడా లేదు. అరే ఏం చేస్తున్నావు రారా అయ్యా. ఇది కూడా తన తెలివిగా ఉన్నాయి అబ్బా, సోలో గుండా అటాక్ చేస్తున్నాయి ఇవి. ఎంత క్లీన్ చేశారు? ఏం లేవాడా, ఈ స్టార్ లార్డ్ గాడు ఆల్రెడీ ఉరుకుతూనే ఉన్నాడు. ఎలక్ట్రానిక్ దండం పెడతా రెండు తీసుకున్నాడు. ఇం
ఇంకో హ్యాండ్ పక్కనే లేదు మన పక్కకి. వాళ్ళు లేపేసారు ఎనిమిస్ ఉండే. వాళ్ళ హ్యాండ్ జరిగిపోయినా పోతే పోను. మన లెఫ్ట్ లో ఒకటి ఉన్నట్టుంది దగ్గరలో. సెవెన్ పాయింట్ సిక్స్ ఎవరికి కావాలి? నాకు నాకు పైకుంటాను. పైన వేసినారండి తీసుకోండి. ఎంగ అడ లెఫ్ట్ లో పడి ఉంటాయి చూడు. మీ టేకన్ టుక్ టేక్ టేకనా? యా షాట్ గన్ బుల్లెట్స్ ఏ 6 సెకండ్ లే. కింద దిగు కింద దిగు. అవతల స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం పదండి. స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం పదండి. యాడ్ స్విమ్మింగ్ పూల్ ఈడ ఉంది స్విమ్మింగ్ పూల్. పవిత్రమైన స్టార్ట్ అయింది. అది స్విమ్మింగ్ పూల్లా? అయ్యో 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 ఎంత మంది సార్ మేము ఇద్దరికి. హేమంత్ కొంచెం కవర్ అయినా హెల్త్ వేసుకుంటున్నా. ఓకే ఓకే వచ్చారు 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 వచ్చారు. పైకి రండి పైకి రండి. స్టార్ లాట్ పైకి రా పైకి రా. ఇక్కడ బాగుంటుంది ప్లేస్. నన్ను చుట్టుముట్టేసాడు. నేను దానికి ఆడే ఇక్కడ 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 రా. ఇక్కడ మేము ఉన్న ప్లేస్కి రా. ఇప్పుడు ఇట్రా అక్కడ ఉండి ఎక్కడ ఉన్నా స్టక్ అయిపోతావు. బ్లూ జోనర్ పైకి రా. కొట్టు కొట్టు ముందరకు పద. ఓకే మన ఇద్దరు ఇటు పక్క చూద్దాం. వెనకొచ్చినప్పుడు వెనక మోస్ట్లీ ముందు నుంచే వస్తారు. వెనకాల ఎక్కకు కింద పడతావు. లే వాళ్ళు వచ్చినప్పుడు నిల్చుకునే కొడతా ఉంటాను. బుల్లెట్లు కావాలి. అరే వచ్చినాయి వచ్చినాయి. అరే స్టార్ లాట్. అరే చూడలేదు చెప్తానే ఉన్నా. అరే అమ్మా ఇంకా కింద ఉండే వస్తుంది. వెనకాల వెనకాల పిస్తుతో కొడతావే రా. హెల్త్ వేసుకుంటా అన్న. చేసుకోండి ఒక్కరు ఒక్కొక్కరు ఒకరి తర్వాత ఒకరు. హేమంత్ వెనక వస్తున్నాడు. సరిపోయింది.
ఇద్దరం కొడుతున్నామా? హెల్త్ తీసుకున్నాడు కనుక రావట్లేదు. అరే మీకు వస్తాండ్రా, హెల్త్ వేసుకొని అండ్రా, హెల్త్ వేసుకొని అండ్రా. దండిగా ఉన్నాయి చూడు. హేమంత్ అటెళ్ళకు అటెళ్ళకు కిందకు దోచేసిరేం రా. ఒక్క నిమిషం అమ్మా. అంతోడు వస్తాడు. వేసింది ఇంకొక మొలా ప్రవేశం కింద మొలా ప్రవేశం కింద ఉండాయి. సెవెన్ అమ్మ మనం జోన్ లోనే ఉన్నాం. ఈయనప్ప జీవితం కుక్క ఏంది ఇది? వాడు పోతే పోనీ, వాడు చచ్చిపోతాడు అట్లా బోట్ వాడు. భయం ఉంది. ఏముంది సార్ మాట్లాడుతున్నావు?
ఏం లేదు. లెవెల్ 3 బ్యాగ్ చెప్పి సావచ్చు కదా. ఏం చేద్దాం, ఈడే ఉందా? అంతే కింద ఎదుర్కోవాల్సిందే. ఈసారి బుల్లెట్స్ ఉంది, గెలవాల్సిందే. హలో నయనం, కింద చాలా ఉన్నాయి కదా ఇందాక. నేనేం ఎత్తుకోరా, నేనేమో నేను వాడుతున్నా, నేనేమో నేను డ్రాప్ చేస్తా కొన్ని. ఫైవ్ 6 గన్ ఉంటే నాకు బుల్లెట్ నిశ్శబ్దం చేద్దామా? చా, ఈ డోర్ కన్నా క్లోజ్ చేసి ఉంటే బాగుండేది. ఎవరు దిగేసింది? 40 సెకండ్స్ ఉంది స్వామి, ఎవరు దిగేసింది? లేకపోతే ఇక్కడి నుంచి కొడదామా? నేను ఉన్న చోటు నుంచి నలుగురు నిలబడుకుందాను, కరెక్ట్ ప్లేస్ ఉంటుంది. లూజ్ ఇద్దరు భలే ఉన్నామే. ఓకే, మా ప్లేస్ ఆల్రెడీ ఇది, నా ప్లేస్ ఇది. బుల్లెట్స్ అయిపోతే కింద తెచ్చుకోవాలి. అంతే, దూకేసి ఓకే అయితే మీరు మీరు చంపండి, నేను తీసుకుంటా ఉంటా. వీడికి ఎగిరినాయంటే కుక్కలు ఎగరతాయి వీడికి. బండోళ్ళు వస్తారో రారో తెలీదు. చూడు, నన్ను పక్కనే ఆగింది. వచ్చేసాయి మమ్మీస్. సైలెంట్ అయిపోయింది. నలుగురు ఈడే ఉన్నాం కదా, సైలెంట్ అయిపోయినాయి. వాళ్ళు వాళ్ళు వేసుకుంటా రెండు ఉండు. ఏం జరగదు, అదే అదే అదే. ఇదేదో లాస్ట్ 2 మినిట్స్ ఉన్నప్పుడు ఫైర్ రాదాం. గ్లిచ్ కొంప తీసి, గ్లిచ్ కాదు, దీనిపైన ఉంటే రావు అవి. సూపర్ ఇది. నలుగురు కళ్ళు పెట్టుకుని మళ్ళీ కూర్చోడు. వి ఇన్వెంటెడ్ స్క్రీన్ షాట్ చేస్తున్నా. హైలెట్ ఇది. అమ్మా ఏదో కడుక్కున్నావు గెలిచేదానికి. లాస్ట్ 3 మినిట్స్ ఉన్నప్పుడు ఆడదాం. ఈ పొజిషన్ కొంచెం డిఫరెంట్ ఉన్నట్టు ఉంది. నలుగురు ఏదో కోకో పొజిషన్ లాగా. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఏమయ్య సైలెంట్ అయ్యా? ఫోన్ వచ్చింది. వంశీ వంశీ ఇన్వెంటెడ్ వన్ థింగ్. వంశీ వంశీ టీపీపీ తీసుకొని మనలో స్క్రీన్ షాట్ తీ తొందరగా. మంచి స్క్రీన్ షాట్. కూర్చో కూర్చో కూర్చోండి, సైడ్ యాంగిల్ లో. అదే ఐబాల్ దిప్పిది, ఐబాల్ దిప్పిది. ఓకే వస్తారు, వస్తారా? అదే స్క్రీన్ షాట్ కంటే ఎక్కువ, మన పోజుల కంటే ఎక్కువ తీసావా లేదా? అసలు వాళ్ళు నీకు ఆడ వేవలంత చూడు. నాకు వాట్సాప్ చేయి. సాంబీ మోట్లో, సాంబీ మోట్లో కన్నీళ్ళు లేకుండా కూర్చున్నాను చూడు. కన్నీళ్ళు లేకుండా కూర్చుర్రా. గన్స్ ఉన్నాయి బట్ అటు తీసుకుని పొజిషన్ లో పెట్టుకోలేదు. చరణ్, నా వాయిస్ వస్తలేదు, ఎందుకంటే వాయిస్ మ్యూట్ లో పెట్టా కాబట్టి. మనం ఇటు ఉన్నామని తెలియట్లేదు అనుకుంటా. వీళ్ళని షూట్ చేయకపోతే ఏం గెలకరా, చూద్దాం ఆగు. గన్ లోపల కూడా పెట్టేసి నేను కూడా వంశీ గన్ లోపల పెట్టాను. నువ్వు కూడా మర్యాదగా కూర్చో కూర్చో, ప్రశాంతంగా కూర్చో, చిల్లవ్వు. ఎందుకు ఫ్రస్ట్రేషన్? సూపర్ అయింది అసలు, జోన్లోనే ఉంది పైగా. ఎవడరా ఇది కనిపెట్టా దరిద్రుడు?
నేను స్టార్ట్ అయినప్పుడు అవి సౌండ్స్ వచ్చాయి, ఇంకా నేను వచ్చి కూర్చున్నా ఇంకేం రాలేదు అసలు. ఫస్ట్ వంశీ పోయినాడు, సెకండ్ ఇది ఏదో పొజిషన్ బాగుంది పోతే వైంకి రాలేదు. లాస్ట్ 2 మినిట్స్ ఉంటే దబిడి దిబిడే పరిగి తలిచిందే కొట్టాల్సిందే. ఎందుకు కొట్టడం? ఇక్కడే ఉంటే ఫైనల్ దాకా చూద్దాం. ఇది ఒక ట్రిక్ కొడతాం సామి. నీ కొట్టడు సల్లా కూడా చూడు. అలా కాదు, లాస్ట్ 30 వందంట ఉండనే భయ్యా. లాస్ట్ 30 సెకండ్స్ ఉన్నాగా, ఏ కాదు లాస్ట్ 30 సెకండ్స్ సంథింగ్ అలా ఉన్నాగా బయటకి వెళ్ళి మళ్ళీ వద్దాము, అప్పుడు జాంబీస్ రిలీజ్ అవుతాయిలా చూద్దాం. ఏయ్ మూసుకొని ఉండు. ఏ 30 సెకండ్స్ ఏమవుతులే, 30 సెకండ్స్ లేకపోతే 15 సెకండ్స్ సంథింగ్. ఆ ఎల్రండి, మేము ఇక్కడ కూసుట్టాం కాసుకొని వాయి వస్తాయో లేదో అని. ఏమంటావు వంశీ? బాంబులే కదా ఇంకే అంతే అంతే. మీరు ఏడికన్నా పోండి మాకెందుకు. వాళ్ళు చచ్చినారు, ఇంకా 5 నిమిషాలు ఉంది, సర్వైవ్ కూడా అవ్వలేరు 5 నిమిషాల్లో. ఆపయ్యా నీకు దండం పెడతా, కిడ్నీ పడ్డావు అనుకో. ఒక్క సెకండ్ అయింది సరే 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 కాదు 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 హేమంత్ విషయం చెప్పనా, కట్ కట్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఉండు. ఇక్కడ గోడలో నేను పడుతుంది, దాని ద్వారా కనపడట్ల నేను చూడను నేను చూడను. అరే నీ తలకాయ ఏమైందిరా, నీ తలకాయ ఏమైందిరా రే. అరే ఎందుకురా వేస్ట్ చేస్తున్నావు ఇవన్నీ. నా పొజిషన్ లో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్. అరే వీడు తలకాయ గోల్డ్లో పెట్టేది ఏమంత కాదు, ఆ గోల్డ్ ఆ బండోడు ఉంటాడుగా ఆడు స్లైట్ కనబడుతున్నాడు. నాకేం కనిపించట్లేడే, అయితో అలా ఇలా తిప్పు. అరే దిగకురే పడ్డావనుకో, పడ్డావంటే పొట్లమే పాడే. ఇంకా 3 నిమిషాలు కాదు కాదు హేమంత్, వాళ్ళ కింద పడగానే జాంబీలు జిక్ ఉన్నారు, లోపల హ్యూమన్స్ ఉన్నారు. నేనైతే బయట చెప్పు ఇంజక్షన్ వేసుకునేది. అమ్మా సూపర్ అసలు అది అసలు కార్తీక్ భయ్య ఇక్కడ ఫుల్ కామెడీ, ఇవి అక్కడే చూస్తా కూర్చుంది అర్జును. వేవ్ లెంత్ 30/11/2 అంట భయంకరం వేవ్ లెంత్, వద్దు కూడా వద్దు. చూసావా కాల్చిన వెంటనే వాటి సౌండ్? అరే నెక్స్ట్ వేవ్ లో కాల్చరా గెలక్కి, ఇప్పుడు దండం పెడతా. రావట్లేదా? కమింగ్ 29 సెకండ్స్ ఉంటా, భయంకరం వేవ్ ఇది. అర్జున్ 26 సెకండ్స్, నేనైతే కింద దిగను. సూపర్ అసలు చూసాడు, ఇది ఫైనల్ వేవ్. ఏం చేస్తున్నారా మీరు? ఏ ఎందుకు వేస్ట్ చేస్తుర్రా? స్నో ఏం కమింగ్ లాస్ట్ 36 ఉన్నప్పుడు దిగేస్తా. అరే మన మీరా ఉన్నది, అరే వద్దు దిగకు దిగకు, మనమే విన్ అవుతాము. వద్దు 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 దిగకండి అయ్యా, దండం పెడతా వద్దు. ఇది విన్ అయితే 30 సెకండ్స్ ఉన్నప్పుడు దూకేస్తా. ఆ అడుక్కు తిని పోయి, మేమైతే రాము. నేను ఇరికిచ్చేస్తా, ఈ 2.5 రోజులు
నేను జస్ట్ చూస్తాం, నువ్వు ఎట వస్తావో వద్దురా స్టార్ లార్డ్, 30 సెకండ్స్ కూడా సర్వైవ్ అవ్వలేము. లిక్కర్స్ లిక్కర్స్ అన్ని వస్తాయి సార్. 15 సెకండ్స్, జస్ట్ 15 సెకండ్స్. నువ్వు దూకు తర్వాత అవతల అవతల డైరెక్షన్స్ చెప్తా అంట. సరే నేను ఫైట్ చేస్తాను, మీరు చూస్తా ఉండండి. నువ్వు ఫైట్ చేస్తా గ్రెనేడ్ వేస్తా. అరే ఎందుకు, అరే ఈ జోకర్ మొహం ఏంది చూస్తాడు. రెస్క్యూ వస్తుందంట, రెస్క్యూ వస్తుందంట, తట్టుకోండి. ఎక్కడ రాలేదే రెస్క్యూ. 30 సెకండ్స్ ఇంకా టైం ఉంది కదా. 18 సెకండ్స్, 13 సెకండ్స్ దూకుదామా? వాడిని దూకమాను, దూకు స్టార్లాడు, దూకేస్తా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే జంప్ rescue. yes winners. dance, let's celebrate. sare sare inga vadanra hai. aa padra వాళ్ళు ఆపలేరు, కంట్రోల్ బై ఉంటుంది వాళ్ళకి. హేమంత్ డ్యామేజ్ చూడు, ఎక్కడ డ్యామేజ్ కార్తీక్ నాకు ఎక్కువ. ఎక్సలెంట్ వర్క్, ఎక్సలెంట్ వర్క్ అమ్మా, నైస్. విఆర్ నెంబర్ వన్. ఏదో మెసేజ్ వచ్చింది, యు ఆర్ ద ఫోర్త్ ప్లేయర్ సంథింగ్. ఏదో ఫోర్త్ ప్లేయరా? నాకేం రాలేదే. ఫోర్త్ టీమ్ ఏమో వినవడం ఇలా. అవునా అర్జుడు విన్ 5 టైమ్స్ అంట డాన్ టైంలో. ఏంటి బుద్ధుండక్కర్లే, ఏం మాట్లాడుతున్నాడు? 5 టైమ్స్ విన్ అయితే ఏమొచ్చుద్ది?